తెలంగాణకు సంబంధించి బీజేపీ ప్రభంజనమే మనం చూస్తున్నాము ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య ఈక్వల్ నెంబర్ ఆఫ్ షేర్ కనిపిస్తోంది మనకి నాలుగు స్థానాలు జనతా పార్టీ ఈసారి ఎనిమిది స్థానాలకి పెరగడమే కాదు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీలు కూడా సంపాదించగలుగుతోంది ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరీంనగర్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ప్రస్తుతం పదిహేను రౌండ్లు పూర్తయ్యేసరికి ఇప్పటికే లక్ష యాభై తొమ్మిది వేల మెజారిటీలో ఉన్నారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఆయన పోటీ చేశారు చాలా టఫ్ అయిట్ ఉండదని చెప్పి ఆయన కూడా ప్రారంభంలో కొంత కంగారు పడ్డప్పటికీ కూడా ఫలితం ఆయన వైపే అనుకూలంగా ఉంది ప్రస్తుతం అరవై తొమ్మిది వేల మెజారిటీలో కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు మొత్తం గతంలో లాస్ట్ టైం మెజారిటీని మించి ఈసారి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లక్ష లక్షల రెండు లక్షల ఓట్ల మెజారిటీతో ముఖ్యంగా తెలంగాణలో విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుస్తుంది నాలుగు స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈసారి ఎనిమిది స్థానాలకి ఎగవాగడం డబుల్ డిజిట్ డబుల్ లెవెల్లో పెరగడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా డబుల్ డిజిట్ టచ్ అవుతాము పది స్థానాలకు మించి సంపాదించుకుంటాము అని చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది రెండు పార్టీల మధ్య గెలుపు అనేది సమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లీడ్ లో ఉన్నాయి దాదాపుగా ఇప్పటికే ఎంఐఎం గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది కూడా కాంగ్రెస్ అభ్యర్థి అది అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ అయిపోయింది జైరాబాద్ వైపు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయం అనౌన్స్మెంట్ కంప్లీట్ అయిపోయింది కానీ బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఇంకా ప్రస్తుతం రెండు నియోజకవర్గాల్లో కరీంనగర్ అండ్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొకసారి తీసుకుందాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ లీడరు మాజీ మంత్రి ప్రస్తుతం సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు ఆయన చేసినటువంటి ట్వీటు చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూనే కేంద్రంలో ప్రత్యేక హోదా సాధించడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం అన్నది చంద్రబాబు నాయుడు గారికి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక సలహా